ఆంధ్రజ్యోతిలో ఒకటో తేదీన చెలో మేడిగడ్డట ఏడికి పోతారట మేడిగడ్డకు పోతారట కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నింటినీ సందర్శిస్తారట అక్కడి నుంచే కాంగ్రెస్ కుట్రలు బయట పెడతాం ఇష్టమైతే ఆ పార్టీ నాయకులు కూడా రావచ్చు మా పార్టీ అధినేత కేసీఆర్ రారట ఇదేంది ప్రతిపక్ష నాయకులు రావచ్చట మా అయ్య మాత్రం రాడు ఇంటనే కూర్చుంటాడు అదేంది మరి మీ అయ్య ఎందుకు రాడు దేనికి రాడు కట్టినోడెవడు రూపాయి రూపాయి కూడబెట్టి మనసంతా రంగరించి కాళేశ్వరం అని చెప్పింది కదా మరి ఆయన ఎందుకు రాడు ఆయన రాడట ప్రతిపక్ష నాయకులు రావచ్చట అసలు నీకు తలకాయిందా మధ్య మాట్లాడుతున్నావా కాళేశ్వరాన్ని కూల్చేందుకు సర్కారు కుట్రాట ఎవడు కూల్చాల్సిన అవసరం లేదు అది ఆల్రెడీ కూలిపోతూనే ఉంది ఎవరు కూల్చాల్సిన అక్కర్లే ఆల్రెడీ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది సగం కుంగింది చిన్న సమస్యకే బదనాం చేస్తున్నారు చిన్న సమస్య అంటే ఎట్లా చిన్న సమస్య అంటే ఎట్లా చిన్న సమస్య అంటే ఏంది కింది నుంచి ఇసుక అంత కొట్టుకపోయి సీపేజ్ నీళ్ళన్ని బయటకు పోతా ఉంటే అది చిన్న సమస్యనా పిల్లర్లకు ఇంతింతలో బీటలు వారిపోయి అది కుంగిపోతే చిన్న సమస్యనా ఏది చిన్న సమస్య ఏ ఏ టెక్నికల్ కమిటీ చెప్పింది చిన్న సమస్య అని చలో ఆ రిపోర్ట్ అనేది బయటపెట్టు ఇప్పుడు ఏదైనా ఒక ఒక కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారం ఇది చాలా చిన్న సమస్య గిదే ఉందండి అనే ఏదైనా ఒక కమిటీ ఏదైనా ఒక టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇస్తే దాన్ని మేము కూడా వంద శాతం చిన్న సమస్యగానే పరిగణిస్తాం చలో ఆ రిపోర్ట్ బయటపెట్టు దుర్మార్గులు ఎంత ఘోరం అంటే ఇప్పుడు మీరు చూడండి సమాధానం చెప్పాలి వీళ్ళు కాగ్ చెప్పింది రెండు వందల యాభై తొమ్మిది పేజీల రిపోర్ట్ ఓన్లీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కాగ్ ఇచ్చింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిగ్గులు ఇంకా మాట్లాడుతున్నారు కాగేమైనా ఎవరింట్లోనో తయారు చేసిందో లేకపోతే ఇంకెవరో చేసింది కాదు కదా ఈ దేశంలోనే అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ అది ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ ఏ రకంగా అన్న దాని విషయంలో అద్భుతమైన రిపోర్ట్స్ ఇచ్చే సంస్థ అది నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంది రెండు వందల యాభై తొమ్మిది పేజీల దాంట్లో ఒక్క పాజిటివ్ పాయింట్ అయిన ఉందా అంటే నువ్వు కాగ్ రిపోర్ట్ తప్పుబడతావు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది డిజైన్లో ప్లానింగ్లో మెయింటెనెన్స్లో టోటల్ నాలుగు అంశాల్లో ఫెయిల్ అయిపోయినారు ఇది పనికి మాలిన ప్రాజెక్ట్ అని తేల్చేసింది అది తప్పే విజిలెన్స్ ఎంక్వైరీ సరే విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా అదే విషయం తేలింది ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని సరే విజిలెన్స్ ఎంక్వైరీ ఈడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అనుకుందాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు సరే అది కేంద్రంలో మోడీ ఉన్నాడు అనుకుందాం మరి కాగ్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా పరిగణలోకి తీసుకోవా అది చిన్నదని చెప్పింది ఎక్కడైనా మేడిగడ్డ కుంగిపోవడము అన్నారం సుందిర్లకు సంబంధించి మల్లన్న సాగర్కి సంబంధించి ఇది చాలా చిన్న సమస్యలని ఎక్కడైనా ఒక లైన్ చూయించు నేను నీకు పంపిస్తా కాగ రిపోర్ట్ నీ దగ్గర లేకపోతే అసలు నీకు తెలుసా కాళేశ్వరం నుంచి ఒక ముక్కన్న తెలుసా పదో తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ పెడతాడట కేటీఆర్ ఒక పని చేయండి యాభై టీఎంసీ నీళ్ళు నింపు నువ్వు అంటున్నావు కదా అన్ని రిజర్వాయర్ల దగ్గరికి పోతా ఉంటున్నావు కదా బహిరంగ సభ పెట్టు జనాన్ని మాత్రం తీసుకపోకు ఎవడెవడైతే దుర్మార్గులు అంతా ఉన్నారో వాళ్ళంతా అక్కడ ఉండాలి మేము కరీంనగర్ జిల్లాని మొత్తం ఖాళీ చేస్తాం యాభై టీఎంసీలు నింపుతాం ఆడ ఏడా సాగర్ నీవు నువ్వు నీ కుటుంబం మాత్రం అక్కడ ఉండాలి చలో ఆ కట్ట ఉంటేనేమో ఉన్నట్టు కట్ట ఉంటేనేమో మీరు సేఫ్గా బయటికి వస్తారు ఒకవేళ కట్ట తెగితే మాకు సంబంధం లేదు మరి ఉంటావా సిగ్గు లేకుండా ఆడ భూకంపాల జోన్లో కట్టిరి మల్లన్న సాగర్ ఇది చాలా ప్రమాదకరం ప్రజల యొక్క జీవితాల మీద ఆట ఆడుకున్నారని కాగ్ రిపోర్ట్ చెప్పింది ప్రజల జీవితాలతో ఆటలాడే ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ ఇది అని కాగ్ రిపోర్ట్ చెప్పింది ఈయనట అన్ని రిజర్వాయర్లు సందర్శిస్తారట మరి నువ్వు అన్ని రిజర్వాయర్లు సందర్శించేటప్పుడు నువ్వు మల్లన్న సాగర్ పది టీఎంసీల మించి ఎందుకు నింపలే యాభై టీఎంసీల మల్లన్న సాగర్ గట్టి పది టీఎంసీలకు మించి ఎందుకు నింపలే దానికి ఆన్సర్ ఉండదు ఎన్నో పాయింట్స్ ఉన్నాయి అందులో ఎన్నో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మేడిగడ్డ చిన్నది ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు చిన్న పర్రె వస్తే పర్రె పక్కన నిలబడి ఫోటో దిగటం చెప్తున్నారట నువ్వు మనిషి వా లేకపోతే ఇంకేమన్నానా ఇప్పుడు ఏమన్నావు నువ్వు మీ ఆయన మీ ఆయన ఏమన్నాడు ఇప్పుడేమో మా నాయన రాడు ప్రతిపక్ష పార్టీ నాయకులు వస్తే రావచ్చు అన్నాడు మీ నాయన ఏమన్నాడు నల్గొండ సభలో ఇక్కడ రేవంత్ రెడ్డి అండ్ మిగతా మంత్రులంతా పోయి మేడిగడ్డను సందర్శిస్తూ ఉంటే ఎందుకు పోయిరాడికి పీకనికి పోయిరా అన్నాడు మరి ఇప్పుడు మీ నాయన నువ్వు పీకనీయపోతున్నావు మీ నాయన వస్తారంటలేడా ఇప్పుడు నువ్వు పోతున్నావు అని అంటాడా ఇప్పుడు కూడా మీ నాయన నువ్వు నువ్వు బంజేర బాబు నువ్వు నువ్వు నీ వల్ల మొత్తం పార్టీ అంతా సత్తనాశ అవుతుంది నువ్వు వాడికి ఏం చూపిస్తావు అనవసరంగా అడ్డం గిరుక్కుంటావు ఇంకా పార్టీని పాతాళంలోకి నెట్టేస్తావు ఇవన్నీ తెలిసే మీ నాయన ఎలక్షన్లకు ముందు ఒక్క మాట కూడా మేడిగడ్డ మీద కుంగిన దాని మీద ఒక్క మాట మాట్లాడలే ఆయనకున్న తెలివిలో నీకు ఒక కూడా మేడిగడ్డ బ్యారేజీలో ఎనభై నాలుగు పిల్లర్లు ఉంటే మూడు మాత్రమే కుంగిపోయినాయి దాంతో బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తోంది మేడిగడ్డ నుంచే వారి కుట్రలు బయట పెడతాం ప్రజలకు అసలు నిజాలు తెలియపరిచే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టబోతున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో చీ 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 ఈ ఎలగొట్టిరా బాబు పార్టీ నుంచి అనవసరంగా పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలందరితో కలిసి రెండు వందల మందికి పైగా బస్సులో మార్చి ఒకటో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు మేడిగడ్డకు వెళ్తాం కేవలం మేడిగడ్డ మాత్రమే కాకుండా కాళేశ్వరానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు సందర్శిస్తాం తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కాళేశ్వరం ప్రాముఖ్యతను తెలియపరుస్తాం మేడిగడ్డ సందర్శనకి ఇష్టమైతే కాంగ్రెస్ నాయకులు కూడా రావచ్చని ఎవరొచ్చినా తీసుకెళ్తామన్నారు మేడిగడ్డ సందర్శనకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావట్లేదన్నారు ఎందుకు రావట్లే పార్టీ నేతల మేడిగడ్డ సందర్శన తర్వాత కేసీఆర్ మీడియాతో సమావేశమై అన్ని విషయాలు చెబుతారు మేడిగడ్డ సందర్శనకు ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోవాలా అభ్యంతరాలు ఏమైనా ఉంటే అవసరాన్ని బట్టి అనుమతి తీసుకుంటామని వ్యాఖ్యానించారు కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు రానున్న వర్షాకాలం వరదల్లో కాళేశ్వరం పరిధిలోని మూడు బ్యారేజీలు కొట్టుకుపోవాలని వారు చూస్తున్నారన్నారు సిగ్గులేదు ఆ పంపదులు ఎందుకు కొట్టుకుపోయినాయి దానికి ఆన్సర్ చెప్పు పదిహేడు మోటార్లు తుక్కుతుక్కు అయిపోయినాయి కదా ఎవడు ఎవడు కొట్టుకుపోయేలా చేసింది పెంటారెడ్డిని అడుగు మీ మీ నాయన దగ్గర సలహాదారుడిగా పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్ పెంటారెడ్డిని అడుగు చెప్తాడు ఆయన కొంత ఎత్తులో పెట్టమని చెప్తే తీసుకపోయి సముద్ర గర్భంలో పెట్టి ఆ పంపజులు ముంచేసింది మెగా కృష్ణారెడ్డి కోసం వాస్తవమా కాదా అరే బాబు మీకు వంద పాయింట్లు చెప్తాను నేను నా దగ్గరికి రా అది ఈ డ్రామా బంజేయగా నీకు అసలు ఒక్క ముక్క దాంట్లో ఒక టెక్నికల్ పాయింట్ ఒక్కటి కూడా తెలియదు నీకు నువ్వు అనవసరంగా అడిగిపోయి ఆ పార్టీని ఇంకా అధపాతాలను నెట్టేస్తావు నువ్వు ఆడబోయి ఏం చూపిస్తావు చెప్పు నువ్వు ఆడబోయి ఇటు ఉన్నది పర్రే ఇది చాలా చిన్న పర్రే అని ఇట్లా పెట్టి చూపిస్తావా ఏం చూపిస్తావు కెమెరా కాళేశ్వరంతో భూగర్భ జలాలు పెరిగినాయట నీ అయ్యా ఫామ్ హౌస్ నీళ్ళు వచ్చినాయి అంతకుమించి ఏం జరగాలే దాని కోసం కూడా వంద కోట్ల రూపాయలు వేస్ట్ చేసిండి కేసీఆర్ మీకు తెలిసో తెలియదు నిన్న లాస్ట్ టైం కూడా చూపించిన కాళేశ్వరం నుంచి ఫామ్ హౌస్కి కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి ఫామ్ హౌస్కి వంద కోట్ల రూపాయలు నీళ్ల పాలు చేసిండు దానికి ఒక సపరేట్ కెనాల్ లోపల నుంచి తవ్వి ఆ మల్లనసాగర్ కంప్లీట్ అవగానే అది అందులో మూసుకుపోయింది దానికి ఈయన కేటాయించిన డబ్బులు దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలని కాగ్ తన రిపోర్ట్లో చెప్పింది ఇంతటి దుర్మార్గులు వీళ్ళు పైసా పనిచేయని కిషన్ రెడ్డి అవసరమాట మరి మరి నువ్వు పది సంవత్సరాలుగా ఏం పని చేసినారా మీరు పది సంవత్సరాలుగా మీరు మీరు చేసిన పని ఏందో హోమదలు వండుకోవడం తప్ప సాగునీటికి లెక్కలేస్తారాట ఈ సిగ్గంద లేకపాయా కాగ ఏం చెప్తుంది ఒక ఎకరా నీళ్ళు బారించాలంటే యాభై వేల రూపాయల కోట్ యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటుంది దానికి మీరు లెక్కలేస్తారా అంటున్నాడు ఓరిని దానికి లెక్కలేసడేంద్ర బాబు ఒక ఎకరా బారించడానికి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ఏ ఏం బడ్జెట్ ఉంటుంది లెక్కలేకపోతే ఏమేస్తారు అదే డబ్బులు రైతులకు నగదు బదులు కిందిచ్చాయి ఇది ఇది కేసు ఇది సాయంత్రం ఒకటి ఉంటుంది పొద్దుగాల మాట ఉంటుంది చాలా హోస్ట్ క్యాండినెట్ లాగా కనబడతా ఉన్నాడు సో అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది ఇళ్ళలో కూడా రాసిరచూడండి ఎల్లుండి మేడిగడ్డకు పోతాం కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలు పంప్ హౌజ్లు రిజర్వాయర్లు పరిశీలిస్తాం కాళేశ్వరం కామధేను అట ఇంకేమైనా కాదు దాంతోనే ఆకలి కేకల తెలంగాణ అన్నం గిన్నెగా మారిందట కేటీఆర్ని ఒక దగ్గర గుసబెట్టి ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసినావో ఒకసారి ఆన్సర్ చెప్పమనండి ఎన్ని టీఎంసీల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఎత్తిపోసినావు కేటీఆర్ ఆన్సర్ చెప్తారేమో అడగండి నూట అరవై రెండు టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తే నూట అరవై నూట అరవై రెండు అటు ఇటు ఎత్తిపోస్తే సగం టీఎంసీల నీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే వరదలు అటు నుంచి ఎల్లంపల్లి నుంచి నిండా ఇక్కడ గేట్లు ఎత్త సముద్రంలో కలప సగం టీఎంసీలు మళ్ళీ వెనక్కే వచ్చినాయి ఎత్తిపోసిన కరెంటు బిల్లు అంతా దండగా అయిపోయింది వేల కోట్ల కరెంట్ బిల్లు పెండింగ్ ఉన్నది ఏమంటుండు కేకల తెలంగాణ అన్నం గిన్నెగా మారిందట ఎవరికి ఇచ్చినావు నీళ్ళు చెప్పు ఎవరికి ఇచ్చినావు నీళ్లు ఎక్కడొచ్చినాయి నీళ్ళు నువ్వు కాలువలేదకపోతు ఎక్కడా డిస్ట్రిబ్యూషన్ కెనాల్సే లేవు నువ్వు ఏడ నీళ్ళు ఇచ్చినావు కాళేశ్వరం ద్వారా మేడిగడ్డకు చిన్న డ్యామేజ్ అయింది అంతే కాపర్ డ్యామ్ గట్టి రెండు నెలల్లో రిపేర్లు చేయొచ్చు బ్యారేజీ కొట్టుకుపోయేలా ప్రభుత్వం కుట్ర చేస్తున్నదట